కోదాడ బాలాజీ నగర్లో డబుల్ బెడ్రూమ్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్స్ ని ఆక్రమించేందుకు స్థానికులు పోరాటం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. లేని వాళ్ళందరికీ ఈ రాత్రి సమయంలో ఇక్కడ వచ్చింది. రాత్రి సమయంలో సార్ మాకు ఇంతకు ముందు 9:30 తెలిసింది. 9:30 తెలిసింది బయట వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు వెళ్ళారు. వెళితే ఎందుకంటే అమ్మ చెప్పలేరా మీకు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళు బయట నుంచి వస్తున్నారు మీరు కూడా వెళ్ళొచ్చమ్మా అని చెప్పాను. అయితే రేపు 15 ఓపెన్ చేస్తామన్నారంట కారు. అయితే ఆ కారు గురించి మేము కూడా వెయిటింగ్ చేస్తున్నాం. ఇవన్నీ వదిలేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని మర్చిపోయి ఆ రోజు కూడా మేము చెప్పాము. ఇక్కడ ఇల్లు మొత్తం పూర్తయినాయా సార్? ఇక్కడ ఇల్లు అన్ని పూర్తయినాయా? అన్ని పూర్తయినా కానీ కరెంటు వాటర్ సప్లై కాలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గృహం ఆగట్లేదు సార్. వాళ్ళు బయట నుంచి వస్తున్నాం నీళ్లు తెచ్చుకుంటాం అని చెప్పండి. వచ్చేవాళ్ళు అందరూ వచ్చారు. అందుకే లేదు ముందు బయట నుంచి వచ్చారు సార్. బయట నుంచి వచ్చిన తర్వాత